బాస్ బాస్ అని పిలిస్తే అందరూ తిరిగి చూస్తే ఎలాగా ఎవరు బాస్ వాళ్ళే తిరిగి చూడాలి అదే కదా ఇక్కడ ఉన్న వాళ్ళలో పెద్ద మీరే సో మీరే బాస్ పక్క రాష్ట్రం నుంచి వచ్చారు సరే ఇంత గట్టిగానా మాట్లాడుకునేది నాకు తెలుగు బాగా వచ్చు బాస్ ఇంతకి నువ్వెవరో నేను ఎవరనేది మీకు అనవసరం లే బాస్ మనకిప్పుడు డీలే ముఖ్యం డీలా బాస్ మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లాగా అడ్రస్ లేని విషయం కాదు బాస్ అటు పక్క ఉన్న మనిషిని ఇటు పక్కకి తీసుకురావడం అడ్రస్ ఫోటో రేషన్ కార్డ్ ఐడి అన్ని డీటెయిల్స్ ఇస్తాను బాస్ ఓన్లీ 1 అవర్ వర్కే బాస్ ఏంటి నిజం డీల్ ఓకే అంటే స్పాట్ పేమెంట్ ఏమంటారు ఓకే బాస్ నేను ఉన్నానుగా మరైతే నేను పార్టీతో మాట్లాడి వస్తాను ఏంటి ఆంధ్ర నుంచి కిడ్నాపర్ల ముఠా ఒకటి వచ్చింది నేనంతా మాట్లాడేశాను ఊ అంటే చాలు వెంటనే లేపేస్తారు రే ఏం చెప్తున్నావురా నువ్వు అడ్రస్ ఫోన్ నెంబర్ మాత్రం ఇవ్వు రే వదలరా నన్ను ఇప్పుడు ఇప్పుడు నా పవర్ ఏంటో నీకు తెలుస్తుంది ఈ కేసు పవర్ ఏంటో నీకు తెలుస్తుంది నీ ప్రాబ్లం ఈ రోజుతో క్లియర్ చేస్తాను బాస్ నేను చెప్పిన పార్టీ ఇతనే కేశవ కేశవ ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఉన్నికృష్ణన్ ఏంటి బాస్ దొరకనే దొరకడన్నారు నేను అరిచి గోల చేసినందువల్లనే తానంతట తానే వచ్చి చిక్కుకున్నాడు ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు ఒక వారంగా మమ్మల్ని టెన్షన్ పెట్టావు కదా వదిలేరా సార్ అసలు నేనేం తప్పు చేశాను అది నువ్వే కదరా చెప్పాలి సార్ నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్ నువ్వు తప్పైనోడు కాకుంటే ఎందుకు పనిచేసావు చెప్పా ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా అయితే మూసుకుందాం చెప్పరా ఎందుకు నువ్వు కేరళకు వచ్చావు చెప్తావా చెప్పించాలా నిజం చెప్పరా చెప్పు నేను ఉండేది అంబా సముద్రంలో చిన్నప్పుడే ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చేసాను ఇదేనండి మా ఇల్లు అయ్యో అమ్మా ఇవిడే మా అమ్మ వసంతి ఇలాంటి వస్తువులన్నీ ఇటువైపుకే రాకూడదని ఎన్నిసార్లు చెప్పాను ఇవన్నీ అక్కడే ఉంచుకోవాలి అర్థమైందా ఇతనే మా నాన్న మణికండన్ ఎంగనా బాబు ఏయ్ సార్ నువ్వు మలయాళీనా అబ్బే కాదు సార్ అయితే మీ నాన్న మలయాళీనా లేదు సార్ చెప్పరా లేదు సార్ అయితే మీ ఇంట్లో ఏం జరుగుతోందిరా సార్ నీ గురించి అడిగితే మీ బాబు గురించి చెప్తున్నావు నిజం చెప్పరా నిజమే సార్ చెప్తున్నా మా నాన్న కేరళలో 7 సంవత్సరాలు పనిచేశారు సార్ అప్పుడు అక్కడ ఒక మలయాళీ అమ్మాయిని ప్రేమించారు వన్ సైడ్ లవా టూ సైడ్ లవా టూ సైడ్ లవ్ దట్స్ గుడ్ కంటిన్యూ నాన్న తెలుగు కాబట్టి ఆ అమ్మాయి ఇంట్లో పెళ్లి ఒప్పుకోలేదు తర్వాత చాలా సంవత్సరాలుగా పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి మా నాన్నకి అమ్మనిచ్చి పెళ్లి చేశారు ప్రేమను అతను మర్చిపోయినా కేరళని మాత్రం అతను మర్చిపోలేదు కొంచెం కొంచెంగా మా ఇంటిని సగం కేరళ కిందే చేస్తారు ఈ అమ్మాయిలంతా అంతే బాస్ ఆంధ్ర అబ్బాయిల్ని వెంటబడి వెంటబడి లవ్ చేస్తారు పెళ్ళి అనేసరికి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు మొదట్లో మా అమ్మ కూడా కేరళ మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ చేస్తున్నాడని అనుకుంది కానీ పోను పోను ఆ ప్రేమ ఊరి మీద కాదు మనుషుల మీదే అని తెలుసుకుంది అమ్మే చిరాకు పుట్టేసింది గురువాయరప్ప అందరూ బాగుండాలే కుమారస్వామి అందరికీ మంచి బుద్ధినివయ్యా
మౌని ప్రసాదం అరే ఇదే కదా మలయాళంలో ఒక్క పదం కూడా చదవడం రాదండి. పేపర్లో బొమ్మే చూస్తాడు. కానీ మలయాళం కొంచెమే వచ్చినా మా నాన్న మలయాళాన్ని అంత సూపర్ గా మాట్లాడతాడండి. కనీసం ఈ పేపర్ దేనికైనా ఉపయోగపడుతుంది. నాకు దోశ ఇష్టం లేదమ్మే. అమ్మే గిమ్మే అంటే నోట్లోనే పొడుస్తాను. వేదవా, ఇప్పుడు చూడండి, మా అమ్మ దోశ కదా ఇచ్చింది, కానీ మా నాన్న ఉనికి కేరళ ఫుడ్ హెల్త్ అయిన ఫుడ్. ఇలాగేనండి, కొంచెం కొంచెంగా అతను వేపుగా నన్ను తిప్పుకున్నాడు. రేయ్, స్కూల్కి వెళ్లే టైంలో ఏంటి ఆటలు? కాఫీ తాగి స్కూల్కి బయలుదేరు. అమ్మ పోయి, మా అమ్మ కాఫీ ఇస్తే మా నాన్న ఛాయ తాగమనిస్తాడు. ఇద్దరా, ఇలాంటి సమయంలో మా అమ్మ కోపం కంట్రోల్ చేసుకోవడానికి ఇలా మిరపకాయ తినే తనకు తానే సమాధానం చేసుకుంటుంది. అదేనండి సెల్ఫ్ కంట్రోల్. మా ఇంట్లోనే మా నాన్న చేసిన అతిపెద్ద రూటీ ఇదేనండి. మౌనే, కేరళ ఆయిల్ మసాజ్ ఒక్కసారి చేసుకుంటే ఆయుష్కు ఒక్క వ్యాధి రాదు. అవునా నానా? నాన్న పిలవద్దా? అచ్చన్. ఓకే అచ్చా. ఇదే సరైన స్థలం. చూలు పడిపోయింది. ఎవరైనా పిలవరా బాబా? ఏమేసి పడవలు కొడుతున్నారు వీళ్ళు? ఏం కాలేదు, ఏం కాలేదు. ఎంత గురువారప్ప, అందరూ సల్లంగా ఉండాలి. మా ఇంట్లో టీవీ ఒకటే, కానీ రిమోట్లు రెండు. మా ఊర్లోనే ఓణం పండుగని ఓహోం చేసుకునేది మా నాన్నగారు మాత్రమే, మా అచ్చనే. పనికి వెళ్లకుండా లీవ్ వేసి ఓణం పండుగ చేసుకుంటున్న లక్షణం చూడు. దానికి కొడుకు కూడా తోడు. దేవుళ్ళారా, దీవించండి. కేరళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడతాడు. హలో సుకుమారు. ఇక్కడ ఏం పెద్ద విషయాలు లేవు. త్రిశూర్ పురానికి వస్తానులే. ఓకే ఓకే ఓకే. ఇలాగే మా అమ్మ నాన్నకి సాగుతున్న యుద్ధం అది ఇప్పుడు ఎక్కడికొచ్చి ఆగిందంటే, నమస్కారం. 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 మోనే, అచ్చన్ నీతో ఓ విషయం చెప్తాను. అది సరే అమ్మకు తెలియనివ్వదో. చిన్న వయసునిచ్చే నా జీవితంలో ఒక లక్ష్యం ఉండేది. పక్షే ఆ లక్ష్యం నెరవేరలేదు. మోనే, నువ్వు ఆ లక్ష్యాన్ని ఎలాగైనా నెరవేర్చాలి. నేను డాక్టర్ అవ్వాలన్నానా? డాక్టరో ఇంజనీరో సైంటిస్టో అది నీ ఇష్టం. కానీ నాకు మాత్రం ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉండేది. చనిపోయిన తర్వాత స్వర్గముందని చెప్పేది ప్రాంధన్. ఈ లోకంలోనే స్వర్గముంది. అది కూడాను కూతవేటు దూరంలో ఉండే స్వర్గం కేరళ. ఆ దేశం ఆ భగవంతుడి దేశం. ఆ దేశంలో పుట్టినటువంటి ఆడవాళ్ళందరూ దేవకుమారులు.
భూలోక రంబ ఊర్వశి మేనక నోకడా కన్న కొడుకు చూడు ఎలాంటి ఫోటోలు చూస్తున్నాడు వీడు ఒక పెద్ద మనిషి ఏంటి అర్థమైందా ఆ దేవకుమారుల చేయి పట్టుకొని నేను దేవకుమారునై ఉండాలి నువ్వు దేవకుమారుడివై ఉండాలి జస్ట్ మిస్ నేను పొందలేకపోయినా ఆ దేవకుమారుడి వరం నువ్వు పొందాలి దాన్ని పొందడం కోసం ఎంతో అందంగా ఉండే కేరళ అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకోవాలి పూర్తి చేసాడా ఇదిగో చూడు బాబూ కేరళ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అచ్చన్కు మాట ఇవ్వు सत्यम चेसेसाडे अबद्धं चेप्तुन्नाडु बास् वीडि बाबुकि केरळ अम्मायितो लव् अंट अंदुकनि कोडिकेल्लि चिराकु पुट्टिस्तुन्नाडु बास् ओरे नुव्वु बंडाबो రే చెత్తనాయల ముందు బండి దిగో ఎందుకు బాస్ బండి పోనిరా బాస్ బాస్ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి బాస్ 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 కథ చెప్పేటప్పుడు మధ్యలో అడ్డొస్తే నాకు నచ్చదు ఆడియన్స్ కు నచ్చదు రే వీళ్ళ నాన్నలాగే చాలా మంది ఉన్నారు మోసపోయేవాళ్ళు మోసపోవడమే కాకుండా పైగా పిచ్చిగా కూడా చేస్తుంటారు తన వల్లే కాలేని పని తన పిల్లలకి అంటగట్టి దాన్ని ఎలాగైనా చేయాలనుకుంటున్నాడు అలాంటి వాడే వీలనన్న కూడా నువ్వు పోనిరా మొదట్లో మా నాన్నని మార్చడానికి మా అమ్మగారు ఎంతో ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు నా పెళ్లి విషయంలో మాత్రం మా అమ్మ పట్టుదలతో ఉంది అదే ఇప్పుడు మీరు చూడబోతున్నారు పెళ్లి చూపుల కార్యక్రమంలో కృష్ణాని పరిచయం చేయబోతున్నాం ఆయన్ని పరిచయం చేయడానికి వాళ్ళ అమ్మగారు వసంతి ఇక్కడికి వచ్చారు నమస్కారం అండి నమస్కారం సర్ నా కొడుకు పేరు కృష్ణ సరే అండి ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నాడు ఓహో రెండు చేతుల నిండా సంపాదిస్తున్నాడు వాడికే ఇప్పుడు పిల్లని చూద్దామని వచ్చాను మంచిదండి మీకు వచ్చే కోడలు ఎలా ఉండాలనుకుంటున్నారు మన తెలుగు సాంప్రదాయం తెలిసిన వారుగా ఆ కళాచారానికి మర్యాద ఇచ్చేవాళ్ళుగా ఒక అందమైన తెలుగింటి పిల్ల కావాలి మీ అబ్బాయి ఫ్యాషన్ డిజైనర్ అని మాకు చెప్పారు అమ్మాయి ఏం చదువుకుని ఉండాలి ఏం ఉద్యోగం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నారు నా కోడలుగా రాబోయే పిల్లకి తెలుగు పిల్ల అన్న ఒక అర్హత మాత్రం ఉంటే చాలు సార్ ఓకే ఇంకా వేరే ఏం అక్కర్లేదు సార్ మీరు ఊహించుకున్నట్టుగానే ఒక అందమైన తెలుగింటి అమ్మాయి కోడలుగా అంటే మీకు కోడలుగా వెంటనే సంబంధం కుదుర్చుతామండి మీరు ఈ ప్రోగ్రామ్ కొచ్చి పాల్గొన్నందుకు సంతోషం నమస్కారం అండి రేయ్ కృష్ణ ఎంత సేపు స్నానం చేస్తారా త్వరగరా ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతోంది త్వరగరా త్వరగరా నమస్కారం నమస్కారం పెళ్లి చూపుల కార్యక్రమంలో ఉన్ని కృష్ణ పరిచయం చేయడానికి వాళ్ళ నాన్నగారు వీరమ్మని మా కార్యక్రమానికి వచ్చారు నమస్కారం సార్ నమస్కారం నాన్న ఓరి దుర్మార్గుడా తెలివైన వాడే ఎందుకని పిలిచావామా మీకు రాబోయే కోడలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు నాకు సాంప్రదాయాలు పాటించే కేరళలో నివసించే ఒక అందమైన అమ్మాయే కోడలిగా నాకు రావాలి సార్ ఒక చిన్న అనుమానం మీరు తెలుగువారు మలయాళంలో మాట్లాడుతున్నారు కేరళ అమ్మాయి కోడలుగా రావాలని కోరుకుంటున్నారు దీనికి ముఖ్యమైన కారణం ఏదైనా ఉందా అదేంటో తెలుసుకోవచ్చా అదేంటంటే కేరళ మన పక్క రాష్ట్రం ఆ రాష్ట్రంతోనూ ఆ రాష్ట్రంలోని పిల్లలందరితోనూ ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టయితే అది మంచి విషయమే కదా అందువల్ల మన కేరళ అమ్మాయినే కోడలుగా చేసుకుంటే అదేనండి సంస్కారం నమస్కారం ముందే చెప్పారు సంస్కారం అంటే ఏంటండి అదేంటంటే సంస్కారం అంటే అది సాంప్రదాయం అంటే దానర్థం కల్చర్ కేరళకు చెందిన ఒక అమ్మాయి ఆంధ్రకు కోడలుగా వచ్చినట్టయితే అది ఆంధ్రకి గొప్పతనం కేరళ కూడా గొప్పతనం అది సరే గాని మీరు ఎప్పుడు అడుగుతుంటారు కదా ఒక ప్రశ్న మరి ఆ సంగతి ఏంటి అది అన్నానే మీరు ఎంతో ఇష్టపడే కేరళ అమ్మాయి కోడలుగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వరించలేకపోతున్నా ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొన్నందుకు సంతోషం అండి నమస్కారం
ఇంట్లో అమ్మాయిలు ఉన్నారమ్మా? ఆ ఉంది. అవును, వయసు ఎంత ఉంటుంది? ఆ ఒక 80-85 ఏళ్ళు ఉంటాయి. రారా. మా మా మన కృష్ణాన ఇది ఫోటోల కంటే స్ట్రైట్ గానే చాలా అందంగా ఉన్నాడు. పొడుగ్గా ఉంటాడు అనుకున్నా కొంచెం పొట్టిగా ఉన్నాడు. ఇంకా అత ఏం తీసుకుంటారు? ఏం వద్దయ్యా, అమ్మాయిని రమ్మని చెప్పు. ఏంటి మీనా కుమారి? ఏంటమ్మా ఇది? ఉండరా. What a girl. ఎంత అందంగా ఉందో చూడరా. మీ నాన్న ఏంట్రా అంటే కేరళ అమ్మాయే కావాలంటాడు. వాళ్ళకి ఈ పిల్ల అందం ఉంటుందంట్రా. ఏంట్రా మీ అమ్మ నీకు అందమైన అమ్మాయిని చూసింది కదా, మరి కేరళ అమ్మాయి గురించి ఎందుకు రా? కరెక్ట్ బాస్. అందులో ఒక చిన్న సమస్య వచ్చిందండి. డ్రైవర్ కాస్త కార్ ఆపు. రే రే చేరా వెదవా. అదిగో ఆయనేరా మీనా కుమారి. అయ్యో అమ్మాయి పోలీసా? నీలాంటి వాళ్ళని ఏం చేసిన పాపాలు ఏంట్రా? ఇది టాటూనా? టాటూ వేసుకుని రౌడీ లాగా తిరుగుతావారా? చూశాను చూశావా? నేను బెవర్స్ గన్నా. అయ్యయ్యో ఇది పనికి రాదు. నువ్వు వీడి గంగనా? ఎంత ధైర్యంగా ఉన్నావు చూసావా? నాకున్నంత ధైర్యం ఉంది. కనపడ్డారు చంపేస్తాను. కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని జీప్ ఎక్కించి స్టేషన్ చేసుకెళ్ళండి. ఎరా ఏంట్రా చెప్పా చేయకుండా హఠాత్తుగా? నా ఉద్యోగమే అంతే అమ్మా, ఎప్పుడు పిలుస్తారో తెలీదు. అది కాకుండా ఇలాంటి ప్రాజెక్ట్ దొరకడం కష్టం, అది బెంగళూరులో. ఎరా చెప్పమ్మా. ఆ మీనా కుమారి సంగతి? అమ్మా కొడుకులు ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఓ ఆ బెంగళూరు మ్యాటరా? నీకెలా తెలుసు నాన్నా? ఆ ఫోన్ ని ముందుగా అటెండ్ చేసింది నేనే కాబట్టి నువ్వు బెంగళూరుకి వెళ్ళదు. ఎందుకు నాన్నా? ఇలా చూడ, నేను నీతో ఒంటరిగా కాస్త మాట్లాడాలి. ఏదైనా సరే ఇక్కడే మాట్లాడాలి. నాకేంటి భయం? ఆ పెళ్లికి సంబంధించిన ప్రోగ్రాం గురించే ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో 400 మంది కేరళ అమ్మాయిలు ఉన్నారు. అందులో ఈ అచ్చన్ 30 సెలెక్ట్ చేశాడు. ఎప్పుడు నాన్న వస్తున్నారు? 2 రోజుల్లోగా ఆ అమ్మాయిలందరూ ఇక్కడికి వస్తారు. వాళ్ళందరినీ చూసి అందులో ఒకరిని నువ్వు సెలెక్ట్ చేయాలి. ఉద్యోగమే పురుష లక్షణం. ఆ తర్వాతే అన్ని విషయాలను. ముందు నువ్వు బెంగళూరు వెళ్లే సంగతి చూడు. బయలుదేరు. రేయ్ మరైతే ఆ అమ్మాయిలంతా నేను ఏం చెయ్యాలి? అందులో ఒక మంచిదాన్ని సెలెక్ట్ చేసుకొని మీరే పెళ్లి చేసుకోండి. రేయ్ నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళరా, నువ్వు వచ్చేసరికల్లా నీకు పిన్నిని సిద్ధం చేసి ఉంచుతాను. ఆయన లెవెల్ ఏంటో నా ఒక్కదానికే బాగా తెలుసు. ఇదిగోరా ఉంచుకో. నాన్నా సూపర్ గా ఒక ప్లాన్ చేసి ఆ పోలీస్ దగ్గర నుంచి నన్ను కాపాడేశావు. ఇక బాబోయ్ అదేం కొట్టుడు. థాంక్స్ నాన్నా. అచ్చన్కి ఎవరైనా థాంక్స్ చెప్తారా? మోనే ఈ అచ్చన్ చేసే ఏ పని అయినా అంతా నీ మంచికే. 15 ఏళ్లుగా నేను మర్చిపోలేదు, నువ్వు మర్చిపోవద్దు. సరే నాన్నా, అది నాకు మలయాళం రాదు. అక్కడికెళ్ళి నీ బాల్య స్నేహితుడు అక్కడ ఉన్నాడు. అడ్రస్ బాక్స్ లో ఉంది. అతను ఒక పెద్ద కంపెనీకి ఎండిగా ఉన్నాడు. బాల్య స్నేహితుడా? సస్పెండ్. మంచినీళ్లు, అరటి పళ్ళు, దేన్ని వదలకూడదు, గెలిచి రావాలి. మనసులో Thank you.
ఏ కుమార్ అందరూ వచ్చేసారా 27 ఇలా చూడమ్మాయి నువ్వు వెనకెళ్ళో ఎలా వయసులో ఉన్న కుర్రాన్ని ఒంటరిగా పంపలేము రే సినిమా ఇక్కడుందా అక్కడుందా అచ్చా నేనేం రే ఈ నాన్న లక్ష్యాన్ని అలా నడి సముద్రంలో ముంచేయకురా కేరళకు వెళ్ళరా ఈ లోకం అక్కడే ఉంది అలాగే అచ్చా కేరళ లాంటి మట్టి లేదులే చీలక లాంటి పిల్ల లేదులే కేరళ లాంటి మట్టి లేదులే చీలక లాంటి పిల్ల లేదులే గాలి కొట్టి ఇల్లు జోనపాడే ఇది దేవుని విశ్రాంతి చోటు ఇది సంగీత శృతితో సల్లాభం చేసే పావురాల ఊరు మందారం లాంటి పిల్లలు కవితలు వస్తాయి మనకు కలలైతో కళ్ళలు రంగులుగా వచ్చిపోయి ఎప్పుడు మిత్రమా కేరళ లాంటి మట్టి లేదులే చీలక లాంటి పిల్ల లేదులే మూనారే ఒక చోటు ఎక్కడ చూసినా పచ్చపట్టులాగా మల్లె పువ్వులాగా చుట్టూ అందమైన పిల్లలు ఉన్నారే ఇక్కడ చేస్తుంది పిల్ల తెలుగుదేశంలో పుట్టిన నేను మలయాళపు అల్లుడవుతాను గాంధీనగర్ రోడ్డు దిగండి సిటీలోకి పోదు రై రై చేట స్టాప్ 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 హాయ్ కుటీస్ నీ పేరేంటి
పేరేంటో చెప్పు. స్కూల్కి వెళ్తున్నారా? కాంపిటీషనా? ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్ బాయ్. నాన్న ఎవరిని చెప్పుంటారు? చిన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నారుగా. ఒక కంపెనీ ఎండీగా అన్నాడు. కొంప తీసి అడ్రస్ మారిపోయిందా? రే బావా. నువ్వా? రే అక్కడే ఉండరా? దేవుని నవ్య నాలెవరు దానితో మాట్లాడావంటే నీ కథ అంతే. అరే ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు రా వచ్చావా? రే కేశవ వీడేం చెప్పాడ్రా చెప్పు. ఆంటీ బస్ నుంచి నేనే నవ్య పిల్లని లవ్ చేశాను. వీడు మధ్యలో వచ్చి దాన్ని లవ్ చేస్తున్నట్టుగా అంటున్నాడు. అడిగితే మలయాళ అమ్మాయిని లవ్ చేయమని మా నాన్నగారు చెప్పాయని బెదిరిస్తున్నాడు. ఆంటీ ఆంటీ ఇది నా లైఫ్ మ్యాటర్. పదరా. నువ్వింకా పాత మర్చిపోలేదా? అవును మర్చిపోయే పనే నువ్వు చేసావు. రే మీ నాన్న నాకు ఎంత పెద్ద బాధ్యత అప్పగించాడో తెలుసా? నువ్వేమో నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నావు. మీ నాన్న లక్ష్యంలో నా బాధ్యత ఎంత ఉందో తెలుసుకో. రేరే కేరళలో ఎక్కడెక్కడా ఎలాంటి కత్తిలాంటి అమ్మాయిలు వస్తారన్నది మాత్రం నువ్వు చెప్పు. మిగతా వాటిని నేను చూసుకుంటా. నువ్వేంట్రా మీ నాన్నలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? సగం మంది అమ్మాయిలు దుబాయ్లో, సగం మంది అమ్మాయిలు ఫిల్మ్ నగర్లో, మిగతా అమ్మాయిలందరూ సాఫ్ట్వేర్ కంపెనీ అని సెటిల్ అయిపోయారా? ఇంకా చెప్పాలంటే నువ్వు అనుకుని వచ్చిన అమ్మాయిలు ఇక్కడ చాలా తక్కువరా, అందుకనే నేను ఇక్కడ సెకండ్ మ్యారేజ్ బ్రోకర్గా సెటిల్ అయ్యానరా. రే ఆపరా, నా విషయంలో నువ్వు ఇలాగే చెప్తావని నాకు తెలుసు. అమ్మా చెప్పమ్మా. జాగ్రత్తగా బెంగళూరు వెళ్ళావా? చేరుకున్నామా. సరైన సమయానికి భోజనం చేయి. సరే ఆరోగ్యం జాగ్రత్త. సరే గానీ ఏదో ప్రాజెక్ట్ చేయాలన్నా ముందుగా గుడికి వెళ్ళి అర్చన చేయించిన తర్వాత ప్రాజెక్ట్ మొదలు. అలాగేమ్మా. అప్పుడే అన్ని సవ్యంగా జరుగుతాయి. అలాగేమ్మా. సరేనా ఆరోగ్యం జాగ్రత్త. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ. సరేమ్మా ఉంటాను. ఓకేమ్మా. ఏంట్రా ఇక్కడ నుంచి వింటున్నావా? సరే పక్కన ఫేమస్ టెంపుల్ ఎక్కడుందో చెప్పు. ఎక్కడ? బెంగళూరులోనా? నటనలో ఆరితేరావరా. ఒక నిమిషం. మారువేష పోటీలో పాల్గొన్న కొడుకుని మెచ్చుకున్న తండ్రి. ఏంట్రా బావా వచ్చేవో లేదో నీ ఫోటో పేపర్లో వచ్చేంత ఫేమస్ అయిపోయావరా? హదర కొడుతున్నావరా? ఏంట్రా వాగుతున్నావు? వాగలేదురా. నువ్వు ఇప్పుడు సెలూన్ షాప్ లోనే కదా, అక్కడ పేపర్ తీసి చూడు, అందులో నీ ఫోటో వచ్చింది. నా ఫోటో ఎలా వచ్చింది? ఇది మీ ఫోటోలా ఉందే. వెళ్ళవయ్యా. సార్ మన కస్టమర్ ఫోటో పేపర్లో వచ్చింది. ఏంట్రా ఇదంతా? సరే సరే నువ్వేం టెన్షన్ అవ్వకు. ఈ ఫోటో ఎవరు తీశారు ఏంటనేది నేను కనుక్కుంటానులే. నువ్వు త్వరగా కటింగ్ చేయించుకోనరా. నేను వెంటనే వస్తాను. రే నిన్ను ఫోటో తీసిన అమ్మాయి పేరు మంజు అంటరా? తనుండేది షర్ప్లా షేరీ అంట. ఇంత పొద్దున ఎవరు? హలో మంజునా? ప్లీజ్ హోల్డ్ ద లైన్ సార్. ఏంట్రా ఎవరు నీకు ఎంత ధైర్యం రా? హలో మంజునా, నింగ ఆరేనా? నింగ ఆరేనా? తెలుగు రాదా? ఓ తెలుగువా, పరబరా. ఎవండి, ఈరోజు మలయాళ పత్రికలో థర్డ్ పేజీలో పాపతో ఉండేటట్టు ఫోటో వచ్చింది కదా. ఎలా ఉంది? అది నేనే. నాకింకా పెళ్ళే కాలేదు, ఆ పాప నా పాప అనేటట్టు ఫోటో ఇచ్చారు. సారీ సారీ సారీ, 10 times సారీ, 100 times సారీ, 1000 times సారీ అండి. అది మీ బిడ్డే అనుకున్నాడండి. అదెలా మీరు అనుకుంటారు? అయ్యో ఏమండి,
నేనే పెళ్లి చేసుకుందామని ఇక్కడికి వస్తే దీన్ని చూసి ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది? చిన్న తప్పు జరిగింది సార్. వెంటనే మీరు చేసింది తప్పని న్యూస్ అయ్యండి. ప్లీజ్ తెలియకుండా జరిగింది, సారీ అండి. నేను ఇప్పుడే ఇక్కడ జాయిన్ చేశాను, ఇక్కడ జరిగింది తెలిస్తే నా పని పోతుంది. టెన్ టైమ్ సారీ, హండ్రెడ్ టైమ్ సారీ, థౌసండ్ టైమ్ సారీ సో సారీ సో, క్షమించండి సో, ప్లీజ్ సో, జాగ్రత్తగా పనిచేసుకోండి. తెలియకుండానే కదా చేశారు, నేను ఇప్పుడు మర్చిపోయాను. నేను ఏమి పాపం చేశాను రా? ఈ బోర్డు ఒకటే. ఎవరా? వాడు నా క్లయింట్ రెగ్యులర్ గా. నువ్వేదో గుడికి వెళ్ళాలన్నావు కదా, మన ఏరియాలోనే అమ్మవారి గుడి ఉంది, వెళ్దాం పద. നിങ്ങളുടെ പേര്? ഉണ്ണികൃഷ്ണൻ. നക്ഷത്രം? അശ്വിനി. ഏതാ നാട്? ആന്ധ്രപ്രദേശ്. ചേച്ചി പയ്യനെങ്ങനെയാ കൊള്ളല്ലേ? నువ్వు తెలుగువాడు కదా, ఈ అంబలతలు ఇలాగ మొక్కు తీస్తారు. అలాంటి దోషం ఉన్న పిల్లలకి ఈ అంబలతలు వచ్చి ఒక బ్యాచులర్ కి వేష్టి షర్ట్ దానంగా ఇచ్చి పరిహారం చేస్తే వాళ్ళకి దోషం పోతుందని పద్ధతుంది. అది మాత్రం కాదు, అది నా ఫ్రెండ్ కూడా. మంచి సమయం పోతుంది కదా, అందుకే మీ పర్మిషన్ అడగకుండా నేను ఇలా చేస్తాను. ఒకవేళ నాకు పెళ్ళై ఉండుంటే? మీకు పెళ్ళి అవ్వలేదని నాకు తెలిసే. ఎలా? టెన్ టైమ్ సారీ, హండ్రెడ్ టైమ్ సారీ, థౌసండ్ టైమ్ సారీ. చాలా థ్యాంక్స్ ఉన్ని, నాకు ఇప్పుడు టైం అయింది, వస్తాను, బాయ్. Mm-hmm.
బ్యాచిలర్స్ ఉన్నారు ఎందుకు నన్ను తీసుకెళ్ళింది ఒకవేళ నేను నచ్చానేమో మనం పొద్దునే గుడికి వెళ్ళాలి ఏదో జరుగుతుంది కాని పెడతా ఎక్కడికి వెళ్ళాడు ఫాలో చేస్తా ఏ ఎంటిఎం రెండవయ్య వస్తున్నా ఏ ఎంటిఎం ఇంత పొద్దునే వస్తే ఎలా మంచి పని క్లయింట్ ఎవరు చూడలేదు ఓం భగవతీ శరణం చిట్టూరు నుండి వందట్టుల శివగురు భరణి నక్షత్రం అవర్క ఐఏఎస్ పాస్ అయ్యే సంతోషం పెట్టి పెడిపెడి పెట్టుకునే స్మిత సదయం మిదా చదయ నక్షత్రం ఒట్టపాలతుల నుండి వందట్టుల అవర్క వేండి వెడిపెడి పెట్టుకునే ఓం భగవతీ శరణం తమిళనాడు అంబాసముద్రతుల నుండి వందట్టుల ఉన్నికృష్ణే అశ్వతి నక్షత్రం అది నేనే నా పేరు కరెక్ట్గా చెప్తున్నారు ఎవరై ఉంటారు ఓం భగవతీ శరణం చిట్లంజేరియల మందుట్ల కమలం పూర నక్షత్రం ఇప్పుడు అమ్మ సముద్రాన్ని అనౌన్స్ చేశారు కదా ఎవరు చెప్పారు ఆ చోపు చురిదాట నిక్కుందిలే ఆ కుటియ చూడాలని అనుకున్నాను దానికి కారణం మంచి మనసు ఉన్న వాళ్ళు చేస్తేనే అది వెంటనే ఫలమిస్తుంది అంటారు చాలా చాలా థాంక్స్ పర్లేదండి తర్వాత ఇంకొక ఫ్రెండ్ కి అలాగా పరిగారం చేయగలరా ఒక ఫ్రెండ్ ఏంటండి మీ అందరి ఫ్రెండ్లకి చేసేయచ్చులే ఏం పర్లేదు నో ప్రాబ్లం అయితే మీ మొబైల్ నంబర్ ఇస్తారండి ప్లీజ్ ఎస్ 9677481111 ఓకే అండి నేను వస్తాను టైం అయింది బై ఏమండో మీ నంబర్ ఓకే బై మీ నంబర్ ఇచ్చారు కదా కాల్ వస్తుంది ఏంటి వీడు దొడ్డికి వెళ్ళేటట్టు కూర్చున్నాడు రేయ్ రేయ్ ఇప్పుడు ఎందుకు రా కిటికీలన్నీ తెరిచి పెడుతున్నావు మొబైల్లో సిగ్నల్ లేదురా అందుకనే మూడు పాయింట్లు ఉన్నాయి కదరా మూడు పాయింట్లేరా ఉంది రేయ్ దోమలు వస్తాయిరా ఆల్రెడీ ఊర్లో డెంగ్యూ అది ఇది అని భయపెడుతున్నారు అవన్నీ మనుషులకే వస్తుంది నువ్వేం బెంగపడకు ఇట్స్ కాల్ ఫర్ మీ హలో కేశవ్ సార్ 50-55 లోపు రెండోది మూడోది అయినా పర్వాలేదని మీకు ముందే చెప్పాను కదా సార్ సార్
మీరు ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్న క్లయింటే కదా సార్ అవును సార్ ఇప్పుడు ఆఫీస్ టైం అయిపోయింది రేపొద్దున చేయండి ఆ సారీ సార్ అయి కొత్త నంబరు అరే నంబర్ తీసుకుని కరెక్ట్గా ఫోన్ చేసిందే ఎండ కేరళ ఫిగర్ ఆకం ఇప్పుడు హలో హలో అంటున్నావు ఫోన్ లోనే సిగ్నల్ లేదు వీడికి అమ్మాయిల సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందిలే హలో మీరు ఫోన్ చేస్తారని నాకు తెలుసు ఎలా తెలుసు అనిపించింది చూసారా మన ఇద్దరికి ఒకేలా అనిపించింది నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా ఏ కాదు అంటే ఏం కదా అందుకే అడిగాను మీరు ఫోన్ చేయకపోతేనే డిస్టర్బ్ అయ్యి ఉంటాను అలాగా మీరు ఇలా మాట్లాడడం నాకెంత సంతోషంగా ఉందో తెలుసా మీరు మాట్లాడుతున్నది నాకు హ్యాపీగా ఉంది మీ వాయిస్ చాలా బాగుందండి మిమ్మల్ని చూసిన తర్వాత నిద్రే రావడం లేదు తెలుసా నాకు కూడా ఇప్పుడు కూడా చూసారా నైట్ డ్యూటీకి వెళ్లకుండా మీతో మాట్లాడుతున్నాను హలో ఏమైంది నైట్ డ్యూటీనా అవును ఇప్పుడే బయలుదేరుతున్నాను మీరు బెంగళూరుకి వెళ్లారని అత్తయ్య చెప్పిన దగ్గర నుంచి నాకు ఏదో అలా ఉంది మిమ్మల్ని చూసుండేదాన్ని ఇప్పుడు మిమ్మల్ని చూడలేకపోతున్నందుకు కష్టంగా ఉంది ఈ టెన్షన్ అంతా స్టేషన్ కు వచ్చి అక్యూస్ట్ల మీద చూపిస్తున్నాను మీనా కుమారి ఇంకొకసారి నా పేరు చెప్పండి మీనా కుమారి నాకు కొంచెం నిద్ర వస్తుంది ఇప్పుడేగా నైట్స్ మీకు నిద్ర అవడం లేదన్నారు అది కాదు 4-5 రోజులుగా డే నైట్ గా పనిచేస్తున్నానా టయర్డ్గా ఉంది మీరు కరెక్ట్గా ఫోన్ చేశారు అదే మీ దగ్గర మాట్లాడిన హ్యాపీలో నిద్రగా వస్తుందండి అలాగా అయితే నేను రేపు కాల్ చేస్తాను అబ్బే వద్దండి నేను 1 వీక్ బిజీగా ఉంటాను నేనే ఫోన్ చేస్తాను మీకు అవునవును నేను ఫ్రీగా ఉండేటప్పుడు నేనే ఫోన్ చేస్తాను మీకు ఇప్పుడు ఫోన్ పెడతాను టేక్ కేర్ బాయ్ ఓకే పాపం ఏదో ప్రాజెక్ట్ లో ఉన్నట్టున్నారు వెయిట్ చేసి చూద్దాం హలో 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 నేను మంజుని పొద్దుట టెంపుల్ లో మీట్ అయ్యామే చెప్పండి మంజు నేను కాల్ చేశాను కానీ ఎంగేజ్డ్గా ఉండింది ఊర్లో నుంచి అమ్మ ఫోన్ చేసింది మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా అడుగడుగు నీకోసం ఏదైనా చేస్తాను దాని గురించి మీతో నేరుగా మాట్లాడాలి నేరుగా అయితే ఎప్పుడు పొద్దుట మా ఇంటికి మీరు రాగలరా అయ్యో తప్పకుండా వస్తానండి థ్యాంక్ యూ అండి అడ్రస్ నేను మెసేజ్ చేస్తాను ఓకే బాయ్ ఓకే గుడ్ నైట్ బాయ్ హాయ్ మంజు ఉందా అచ్చా అచ్చా చెప్పునన్నా అక్క కోసం అంబలతిలో వాగిన పార్టీ వచ్చాడు నువ్వు వెళ్ళి పెట్టి తీసుకురా మంజు ఉండా సార్ ఫోన్ పిలిచి ఇవ్వడ వరసొల్లి ఉన్నికృష్ణన్ పరంజా మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో నమస్కారం సార్ అందరూ ఊపుకుంటూ వచ్చేస్తారు సార్ ఎందుకు సార్ ఇప్పుతున్నారు
త్వరగా త్వరగా టేప్ తీసుకురా టేప్ తీసుకురా ఎక్కో ఎక్కో 164 కెమెరా ఏది ఓకే అచ్చా నువ్వు కదలకో కదలకో ఒరిజినలేనా సార్ ఇది మంచి ఇలా కదా చెప్పండి సార్ సార్ ఏదో ఒకటి మాట్లాడండి సార్ 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 నేను బాగున్నానా అచ్చా ఇది ఎందు అచ్చదు అచ్చని వేరే జోలి ఉందిలే ఎందుకండి ఇలా చేస్తున్నారు రావుని ప్రికాషన్ అలా అంటే అయ్యో తోడంగేలో అవును ఫ్రెండ్ అంటూ వస్తారు రేపు అమ్మాయిని లేపుకుపోతారు ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కడ అడగాలి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే డీటెయిల్స్ డీటెయిల్స్ అంటూ మమ్మల్ని కదా టార్చర్ పెడతారు ఇప్పుడు డీటెయిల్స్ అన్ని దొరికాయి ఏమా నువ్వు వాడిని లోపల తీసుకెళ్ళు ఏంటి అచ్చన్ ఎప్పుడు ఇలాగే అన్ని విషయాలకు ప్రికాషనే పర్లేదండి అమ్మాయిల్ని కన్నవాళ్ళు అలర్ట్ గా ఉండడం తప్పు కాదు అవును విషయం ఏంటి నేరుగా మాట్లాడదామని చెప్పారు నా ఫ్రెండ్ కి వరుణ్ ని చూశారు సరే ఇప్పుడు పెళ్లి చేయడానికి తనకి ఇష్టం లేదు మీరే హెల్ప్ చేయాలి దానికి నన్నేం చేయమంటారండి తనకి చూసిన అబ్బాయి రేపు కావేరి రిసార్ట్ కి వస్తారు అక్కడికి మీరు వెళ్లి తను లవ్వర్ గా మాట్లాడాలి అయ్యయ్యో ఈ అమ్మాయిని కరెక్ట్ చేయాలంటే ఆ అమ్మాయిని వదులుకోవాలి తర్వాత వాడు దాన్ని వదిలేస్తే దీన్ని ఇంకొకళ్ళు కరెక్ట్ చేసే ముందు నేను దీన్ని కరెక్ట్ చేసేయాలి ప్లీజ్ 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 తనకు అయ్యే సావాలని అంబిషన్ ఒక అమ్మాయి జీవితం ఒక పెళ్లితో ఆగిపోవకూడదు కదా అందుకే మిమ్మల్ని చేయమంటున్నాను ఈ నీ ఫేవరెట్ డ్రెస్ ని అస్సలు వదలవా ఎక్కడికి వెళ్ళినా ఇదే వేసుకుంటావు నేను అనుకున్నది సాధించేంత వరకు మ్యారేజ్ చేసుకోకూడదు ఇలా ఫ్రెండ్స్ గా ఉందాం రా కూర్చో రివర్ రిషాట్ అని చెప్పింది పేరు నిషా అని చెప్పింది సరే గానీ ఏమవుతుందో చెప్పు మన మనిషి చెప్పిన పార్టీ ఇవిడే సరే ఉదయం నుండి ఏం చేస్తున్నావు ఉదయం నుంచి నీ కాల్ చేస్తూనే ఉన్నాను బట్ నువ్వు లిఫ్ట్ చేయలేదు నిన్ను చూడాలని అందుకే ఫోన్ ఎత్తలేదు ఒట్టి మాటలు చెప్పు 6 నెలలుగా ఇలానే చేస్తున్నావు కూల్ డౌన్ థాంక్స్ హాయ్ నిషా ఏయ్ పొద్దు నుంచి ఫోన్ చేస్తున్నాను ఎందుకు తీలేదు 6 నెలలుగా నేను ఫోన్ చేస్తా టకన్ చేస్తావు ఈ రోజు ఏమైంది ఎవరా నువ్వు హు ఆర్ యు మ్యాన్ అన్నట్టు మీరెవరు ఏ నిషా ఎవడు వీడు ఏ నిషా ఎవరితను అసలు ఎవరండి మీరు నన్ను ఎవరిని అంటావా ఓ ఇప్పుడే అర్థమైంది నిన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని అందరు చెప్తే నేను నమ్మలేదు నువ్వు లవ్ చేసేది నన్ను పెళ్లి చేసుకునేది మాత్రం అతన్నా వాట్ ఏంట్రా వాగుతున్నావు ఓ అంటే 6 నెలలుగా ఫోన్ చేసి మాట్లాడిందంతా వేస్ట్ అంటావా నిషా నీ అంబిషన్కి నన్ను వాడుకుంటో పెళ్లిని మాత్రం ఇతన్ని చేసుకుంటావా అసలు వీడు ఎవరో కూడా నాకు తెలీదు మొదటి నుంచి నాకు డౌటేనే అదే 6 నెలలని కరెక్ట్ గా చెప్తున్నాడుగా నేను ఫోన్ చేసినప్పుడల్లా నెంబర్ బిజీ వెయిటింగ్ కాల్ అని వచ్చేది అది చూసన్న ఫోన్ చేసావు నువ్వు చెప్పవే నాకు తెలిసే నువ్వు ఒక చీటర్వి బ్లడీ అమీన్ అలాంటిది ఏమీ లేదు అసలు వీడు ఎవరో కూడా నాకు తెలీదు నో నో అమీన్ యు ఆర్ నేను చెప్పేది నిజం అసలు వీడు ఎవరో నాకు తెలీదు నమ్మకోలేదు కదా చెప్తున్నాను కదా వీడెవడో నాకు తెలీదు నన్ను నమ్మ అమీన్ అమ్మయ్యా పని అయిపోయింది ఫోన్లో ఎవరై ఉంటారు ఎవండోయ్ మీ ఫ్రెండ్ ఐఏఎస్ చదవడానికి ఆశపడుతోందని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏదో మిస్ ఇండియా మిస్ కరాన్ మాట్లాడుతోంది 10 టైమ్స్ సారీ 100 టైమ్స్ సారీ 1000 టైమ్స్ సారీ మీ దగ్గర చెప్పడానికి మర్చిపోయాను అది వేరే మనిషి ఉంటుంది ఇవాళ నా ఫ్రెండ్ అక్కడ రానే లేదు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నేను తర్వాత పిలుస్తాను ఓకే ఓకే ఆఫీసులో ఫోన్ అలౌడ్ కాదు ఓకే బై మంజు మంజు మా పటపట ఫోన్ చేసి పట్టణం పెట్టేసింది మొత్తానికి ఆంధ్ర బార్డర్ కి వచ్చేసాం హలో హలో ఎక్కడ ఉన్నారు మేము ఆంధ్ర బార్డర్ రీచ్ అయ్యాం సార్ ఓకే అవును మీరేం టెన్షన్ అవ్వకండి ఓకే ఆ అబ్బాయి మన కంట్రోల్ లోనే ఉన్నాడు ఇంకో 2 అవర్స్ లో రీచ్ అవుతాం వాడిని జాగ్రత్త తీసుకో ఓకే కేర్ఫుల్ గా రండి సరేనా ఓకే ఓకే రేయ్ పండితిని తొక్క మీద వేస్తామేట్రా చేస్తున్నా
ఏంటి బాస్, నన్ను మధ్యలోనే తిప్పి పరిగెత్తిచ్చారు కదా, అందుకే వాడు మీ అందరినీ పరిగెత్తిస్తున్నాడు. వదలొద్దు, వాడు తప్పించుకోకూడదు. నా వల్ల కాదు బాబోయ్, నేను ఇక్కడే కూర్చొని వాళ్ళు ఏం చేస్తారో చూస్తాను. పోట్రా, పట్టుకోండి, వదలకండి. దొరికాడు రా, దొరికాడు. వీళ్ళు ఎన్ని చోట్ల ఎత్తుకో ఉంది సార్. రేపు బండి తెప్పరా సార్. సార్ సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ సార్, బండి ఎందుకు సార్ చెప్తున్నారు? రే, ఇన్ని రోజులుగా మేము నిన్నేరా వెతుకుతున్నది, రారా పోదాం. అయ్యో అన్నా, అన్నా, రౌడీ గారు, రౌడీ గారు ఇటండి, రౌడీ గారు ఇటు వచ్చి కాపాడండి. మళ్ళా కేరళ లోపలికి వెళ్ళకండి, మీకు దండం పెడతాను. మరోసారి కేరళనా. మన పార్టీకి ఫోన్ చేసి ఏం చేయాలో కనుక్కుందాం. నన్ను ఎందుకు ఇక్కడ తీసిన వచ్చారు? అయ్యో, ఎవరని కూడా తెలియట్లేదే. ఏమై ఉంటుంది అన్నా? వాడు దొరికాడనా? వాడు మా దగ్గరే ఉన్నాడు, మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్లొచ్చు. వాడు మందు కొట్లో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న, అది మాకు మంచి హెల్ప్ అయింది. అలాగే అన్నా, బాయ్. సరే, నేను ఎందుకురా వాళ్ళ లాక్ తీసుకెళ్తున్నారు? తెలీదు సార్, వాళ్ళు ఎందుకు ఎత్తుకెళ్లారో, మీరు ఎందుకు ఎత్తుకొచ్చారో ఏమీ అర్థం కావట్లేదు సార్. కానీ నేను ఏ తప్పు చేయలేదు సార్. అబద్ధం చెప్పకు, నిజం చెప్పరా. అబ్బా, వీళ్ళకి కూడా కదా చెప్పాలా? ఇప్పుడే సగం కదా అక్కడ చెప్పాను. చెప్పరా? చెప్తాను సార్. సారీ, ఇది మీతో నేను ముందు చెప్పి ఉండాలి. ఏవండి, నా ఫ్రెండ్ పేరు ఆశాని కదా చెప్పాను. ఆ టెన్షన్ లో ఆశానో నిశానో ఎవరికి తెలుస్తుంది? మంచి పని చేశారు, ఎస్కేప్ అయ్యారండి. లేకపోతే నీ పరిస్థితి ఏమైంది? అయితే ఒకటండి, లవ్ చేసేది ఎంత పెద్ద కష్టం తెలుసా? తన పాపం అంటే నీ వల్ల ఒక లవ్ ఫెయిలియర్ అయింది. ఏమండి, మీ ఊర్లో లవ్ చేయడం అంటే అంత కష్టమా? సరే, ఏం చేస్తే మీ ఊరు అమ్మాయిల్ని లవ్ చేస్తారండి? లవ్ చేసేదానిక అది మీరు ఆ దేవుడి దగ్గరే అడగండి. నువ్వెందుకు రా ఇక్కడికి వచ్చావు? సారీ సార్, ఆ రోజు జరిగినందుకు నేనే కారణం సార్. నేను వేరేవరా అనుకుని సారీ సార్. వేరేవరా అంటే? తను నేనే పెళ్లి చేసుకుంటానని తెలియదా నీకు? రే, నేను ఏదైనా టైం పాస్కి తన వెంట పడుతున్నాను అనుకున్నావా? అయ్యో, అలా ఏం కాదు సార్, సారీ సార్. సార్ సార్, బిలీవ్ మీ సార్, సార్ సార్ సార్, ఒట్టిగా
ఆవిడికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఆవిడ ఎవరని కూడా తెలియదు సార్. నీకు తెలీదు కానీ తనెవరో నాకు తెలిసింది. బట్టలు మొత్తం చించేసుకుని కాస్ట్యూమ్ షో అని తిరుగుతున్నప్పుడే తెలిసింది. అది ఒక ఏమండి నా వల్లే. అది కాదండి నా వల్లే. ఏమండి నేను చెప్పేది సారీ మేడం. సార్ అన్ని నా వల్లే జరిగింది మేడం. ఏయ్ ఆపరా. ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? అది ఏదో ఒక అబద్ధం చెప్పి తనకి నచ్చ చెప్పు. తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను. తర్వాత నేను అబ్రాడ్ పోతాను. మీరిద్దరూ జాలీగా ఉండొచ్చు. చాలా బాగుందిరా మీ ప్లాన్. ఇంకొక మాట మాట్లాడవనుకో. పోవే. నువ్వే పోరా. సార్ 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 నేను చెప్పేది సార్ 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 చెప్పేది వినండి సార్ ప్లీజ్ సార్. సార్ ఇవన్నీ నావలే జరిగింది సార్. సార్ సార్ వెళ్ళకండి సార్. సార్ ప్లీజ్ సార్ గెట్ ఇన్. ఎక్కడి ఐ సే గెట్ ఇన్. అడ్రస్ కనిపెడతాను, మనిషిని పట్టుకుంటాను. ఈ ఫిగర్ను చూడడానికే నా డైలీ నన్ను వదిలేసి వెళ్తున్నాడు. మామా మీరు కేరళకి బయలుదేరి రావాల్సిన సమయం వచ్చింది. రే ఏమంటున్నావురా, అందమైన అమ్మాయా నువ్వు చూసావా? ముఖ్యంగా వాళ్ళు ఊరు కేరళనా? నాకెలాంటి పని కల్పించకుండా వాడే ఒక అమ్మాయిని చూసుకుని హోటల్ బీచ్ రెస్టారెంట్ అని తిరుగుతూ ఉన్నారు. చాలా సంతోషం. అరే పో మామా, వాడి విషయంలో పాత విషయాలే మనసులో పెట్టుకుని నాతో కూడా ఏమీ చెప్పడం లేదు. అందువల్ల మీరు వెంటనే బయలుదేరొచ్చి జరగాల్సిన కార్యక్రమాలన్నీ చూడండి. లేదంటే డైరెక్ట్ గా మీరు మనవన్నే చూస్తారు. వచ్చేటప్పుడు అత్తయ్యను కూడా తీసుకొస్తారా? మీరెందుకు తీసుకొస్తారులే. అనోని థాంక్స్ టు యూ. ఎందుకండి? మీరు ఎవరో అనుకుని చెప్పడం వల్ల నా లైఫే మార్చేసింది. మనసులో నా గురించి ఇలాంటి చీప్ ఆలోచనలు పెట్టుకున్న వాడితో ఇన్ని రోజులు నేను ఎంతో సంతోషంగా నవ్వుతూ ఉన్నాను. ఒక అమ్మాయి మిస్ కేరళ కాంపిటీషన్ ట్రై చేస్తే వాళ్ళని ఎందుకు ఇంత దిగజార్చి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. చాలా థ్యాంక్స్. వీణ్ణి పెళ్లి చేసుకుని ఉంటే నా లైఫే స్పాయిల్ అయిపోయి ఉండేది. ఏంటి వెళ్ళిన వాడు ఇంతవరకు ఫోనే చేయలేదు? ఏంటి మలయాళం వాయిస్ వస్తుంది? బాబు కొడుకులు ఇద్దరు కలిసి ఏదో తారుమారు చేసినట్టున్నారు. లైఫ్లో జరిగే ప్రతి విషయానికి తప్పకుండా ఏదైనా మంచి జరుగుతుంది. అది మంచైనా కావచ్చు చెడ్డైనా కావచ్చు, అది మన చేతిలోనే ఉందండి. అందువల్ల పాత సంగతుల నుంచి బయటికి రండి. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారో లేదన్నది ముఖ్యం కాదండి, అంతకన్నా ముఖ్యం మీ ఏమికి మిమ్మల్ని ఎలా మార్చుకుంటే మీరు ఎలా అచీవ్ చేయొచ్చని నేను టిప్స్ ఇస్తాను. మీరు మారండి, ప్రతిదీ మారుతుంది. నేను చెప్పినట్టు మీ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, కాస్మెటిక్స్, యాటిట్యూడ్ ప్రతిదీ మార్చండి. ముఖ్యంగా ఈ కళ్ళజోడ్ని తీసేయండి. నేను చెప్పిన ప్రతి విషయాల్ని ఫాలో చేయండి నిషా, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నాకు టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. థ్యాంక్స్ టు గాడ్, వాట్ ఏ బ్రాడ్ మైండెడ్ గాయ్. వాడలా వీడిలా. మామా హాయ్. ఏంటి మామా మీ అబ్బాయి లవర్ని చూడాలని వచ్చారా లేక మీ పాతలో ఉన్న కలుద్దామని వచ్చారా? నేను కేరళలో ఉన్నానన్న ఒకే ఒక్క కారణంతో నాతో సంబంధం పెట్టుకున్నారు. లేకపోతే ఇక్కడికి అసలు వస్తారా? రే అనవసరంగా మాట్లాడుకో. అసలు నేను ఇక్కడికి రావడానికి కారణం నా కోడలురా. సరే గాని ఉన్ని ఎక్కడరా? వాడు బయటికి వెళ్ళాడు, వచ్చిన వెంటనే మనం బయలుదేరా. వాడు వచ్చే వరకు నేను అసలు వెయిట్ చేయలేను. ఇమీడియట్ గా నా కోడల్ని చూడాలి. అడ్రస్ ఉంది కదా? తెలుసు తెలుసు. మామా మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, మనం వెళ్ళొద్దాం. వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. సరే సర్లే వెళ్ళి ఒంగోని వద్దాం.
ఇలా చూడండి సార్, ఇంటికి గెస్టులు వచ్చారు, కొంచెం తొందరగా పూర్తి చేసి పంపండి. నెక్స్ట్ టైం వేరే విధంగా ట్రై చేయండి. ఏంటి ఉన్ని, ఈరోజు నీ దగ్గర చేంజ్ కనిపిస్తుంది. అదంతా ఏం లేదే. మంజు, నా నూనె అర్థలో ఉన్న పర్యణం. ఓ, మరేలానో పర 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 అదిలా నాన్ పర్యడ కేట్ తప్పైటి ఎర్తికి వెంటాం. ఓహో, అవునా? సరే సరే చెప్పండి. నినికి యారి ఎర్తిలి అవుది ఇష్టం ఉండో? నాకు చాలా మందిని ఇష్టం. అదిలా నినికి యారి ఎర్తిలి అవుది ప్రేమం ఉండో? ప్రేమము అంగనే ఉన్నూల. అమ్మయ్యా, అలా అయితే ఎవరైనా నీ దగ్గర ఇలా అడిగితే ఈ ఆన్సర్ పరేండా? మరి యాన్ ప్రేమికండు పరా. ఏదేదో చెప్తా ఉన్నాడు. మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఏ ఎందాని కేటా ఎండనేమే పరా. మంజు, యో మంజు, ఏంటి మనసులో అయిలే? తెలుగులోనే చెప్తాను. ఇక నుంచి నిన్ను ఎవరైనా ప్రేమిస్తున్నావా అని అడిగితే లేదని చెప్పకుండా అవును నేను లవ్ చేస్తున్నానని చెప్పు మంజు. ఎవరని అడిగితే నా పేరు చెప్పు మంజు. ఏమైంది నీకు? ఇదిగో చూడు, నాకు సోషల్ సర్వీస్ చేయాలి, నా పుట్టకనే ఏదైనా సాధించాలి, ఇదే నా అంబిషన్. ఈ ప్రేమ, పెళ్లి ఇదంతా ఏంటి నాకు చిరాకు. అదంతా నా నాన్నగారు చూసుకుంటారు. నేను మిమ్మల్ని హర్ట్ చేశానంటే ఐఎమ్ సో సారీ ఉని. ఇక్కడ నుంచి ఈ థాట్తో నాతో మాట్లాడుతు నేను మీ దగ్గర ఎది చూసేది మంచి ఫ్రెండ్షిప్ మాత్రమే. సారీ ప్లీజ్ ఉని, తప్పక అనుకోకండి. కాఫీ తీసుకోండి. ఇది షార్జాలో ఉన్న మా అంకుల్. ఇక తనెవరు? ఇది అబుదాబిలో ఉన్న సిస్టర్. అబుదాబి? అబుదాబి సిస్టర్. ఈ ఫోటోలో ఉండే మలయాళ ఫ్యామిలీ ఎవరు? దుబాయ్లో ఉన్న అన్నయ్య. చూడరా, అంకుల్ చూడు. నేను అసలు మిమ్మల్ని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను తను జస్ట్ ఫ్రెండ్స్. ఏంటండి ఇలా అంటున్నారు? మీరు వాడిని జస్ట్ ఫ్రెండ్ అని అనుకోవచ్చు, కానీ వాడు మిమ్మల్ని అలా అనుకోలేదండి. జస్ట్ ఫ్రెండ్ అనుకునేవాడు ఎందుకని మీ ఫోన్ కాల్ కోసం అంతలా ఎదురు చూస్తుంటాడు? అది మాత్రమే కాదండి, నిన్న రాత్రి అంతా మలయాళంలో ప్రేమం గేమం అంటూ నన్ను నిద్రపోనివ్వలేదు అనుకోండి. ఇలా చూడబ్బా, నేను స్ట్రైట్ గా మ్యాటర్కి వచ్చేస్తున్నాను. మన ఉన్ని చాలా బిడియస్తుడనే చెప్పాలి. ఏ తండ్రి అయినా తన జీవితంలో సాధించలేని వాటిని వారసుల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. ఇక నా ఆశయం ఏంటంటే నాకు ఒక కేరళ అమ్మాయే కోడలుగా రావాలని. ఆ కారణం వల్ల నా కొడుకు నిన్ను ప్రేమించినందుకు నా లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. ఇంతేనమ్మా, ఈ ఒక్క విషయంలోనే నేను ఉన్ని వాళ్ళమ్మ జీవితాంతం మాట్లాడుకోకుండా అలాగే ఉండిపోయాం. మామా, అయితే ఉన్ని ఎలా? రే, అది వేరే డిపార్ట్మెంట్ రా, ఇది వేరే డిపార్ట్మెంట్. అన్నట్టు మరొక విషయం, నాలవేమో అలా అయిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయినందువల్ల ఓడిపోయి. నేనేమంటానంటే నేను ఉన్నిని ఒక మంచి ఫ్రెండ్గానే అనుకున్నాను.
వచ్చే ఉన్ని లాంటి ఒక మంచి హస్బెండ్ దొరికితే చాలా అదృష్టం. దానికి నా పాస్ట్ అంతా తెలుసు. అవన్నీ తెలిసి కూడా నన్ను లవ్ చేస్తున్నారంటే నాకు ఈ విషయం మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి. అలాగే సరేనమ్మా, ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేయి. సరే కానీ అంకల్, ఈ పెద్ద ఆయన ఎవరు? ముందే అడుగుదాం అనుకున్నాను. అదేం లేదమ్మా, ఒక హీరో అంటేనే పక్కనే ఒక బఫూనో కమెడియనో ఉంటాడు కదా, వాడే వీడు. ఇప్పుడు అర్థమైంది. అవును, ఇది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. రేరే, నిజమే కదరా చెప్పాను, ఊరుబాటి జోలి ఉండు. ఇలా చూడమ్మా, నేను వెళ్ళొస్తాను. అత్త, మామ ఏదైనా గోల్మాల్ చేస్తాడని నాకు తెలుసు, అందుకే తనకి ఇప్పుడే చెప్పదు, చివరిలో చెప్పుకుందాం అన్నావు. అది ఓకే, కానీ అల్లుడే అలా ఉన్నప్పుడు మనమేం చేయగలమత్త? వాడు తెలిసి తప్పు చేసుండడు బాబు. వాడు ఎవరినైనా ఒక అమ్మాయిని లవ్ చేసుంటే నేను మీ ఇంటికి వచ్చి అసలు పిల్లని అడిగేదాన్నే కాదు. అంతా ఈయన మాటలు విని పిచ్చి పెట్టినోళ్లగా కేరళకి వెళ్ళాడు. కేరళకి వెళ్ళాడంటే కేరళకి. సరే అత్త, జోషుడు ఏ డేట్ చెప్పాడు? ఫిబ్రవరి 13 బాబు. మీరేం దిగులు పడకుండా అత్తయ్య, ఖచ్చితంగా ఆ డేట్లో పెళ్లి జరుగుతుంది. ఏంటి మామా, వచ్చిన వేళ విశేషం పని పూర్తయింది, మీ లక్ష్యం నెరవేరింది. ఇదిగో స్వీట్ తీసుకురా. ఇప్పటికైనా అత్తయ్యకి విషయం చెప్పకపోతే బాగుండదు మామా, చెప్పేయండి. ఇప్పుడు తన గురించి ఎందుకురా, వదిలే. ఎలా ఉన్నావురా? రే, నువ్వు చాలా అదృష్టవంతుడురా, అనుకున్నది సాధించావు, నా లక్ష్యం నెరవేరింది, చాలా సంతోషంగా ఉంది. నాన్న, ఎప్పుడు వచ్చావు అడిగితే ఏం మాట్లాడుతున్నావు? నాన్న రావడం సర్ప్రైజ్ కాదురా, దానికన్నా ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఏంట్రా, నీకేమైందేంటి? మోగన్, వచ్చే వారం నీకు నువ్వు ప్రేమించిన అమ్మాయికి నిశ్చితార్థం, ఓకే? మంజుతోనా నాన్న? అదెవర్రా మంజు? మంజు ఎవరా? అప్పుడు నాకెవరితో నిశ్చితార్థం? నువ్వు ప్రేమించిన మలయాళీ అమ్మాయితోనే. అబ్బా, ఎవరితో చెప్పు నాన్న? నువ్వేనా చెప్పరా, ఎక్కడికి ఏం చేశారా? వీళ్ళు లవ్ చేసే పిల్ల ఎవరని మనల్ని అడుగుతున్నాడు. మాకు తెలియకుండా లవ్ చేస్తే మేము కనిపెట్టలేము అనుకున్నావా? అదే ఆ నిష, తన్నే కదా నువ్వు లవ్ చేస్తున్నావు. తన ఇంటికి వెళ్ళి చూసి మాట్లాడి నిశ్చయం చేసేసావు. అవును కదా మావయ్య? వీడు చిన్నప్పటి నుంచే ఇంతే నాన్న, ప్రతిదీ తప్పుగానే చేస్తాడు. అది అర్థం చేసుకోకుండా మీరు కూడా నాకు మంచి చేస్తాని చెప్పి నాశనం చేస్తారు కదా నాన్న. అయ్యో రే మోనే, అంతా వీడి వల్ల వచ్చిందిరా దద్దమ్మా. నాన్న, నిషా అనేది నా ఫ్రెండ్ మాత్రమే, నేను లవ్ చేసే అమ్మాయి పేరు మంజు నాన్న. ఇది అర్థం చేసుకోకుండా మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. నిషా ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి నిషా దగ్గర క్షమాపణ అడిగి మీరు ఇక్కడికి వస్తున్నారు. అంతా వీడి చేసిందే. మోనే మోనే, బతుకు. హౌ హాట్ ఆర్ కోల్డ్? హౌ హాట్ ఆర్ కోల్డ్? డ్రై ఆర్ వెట్? డ్రై ఆర్ వెట్? ఏమా రాసావా? అమ్మాయి ఒక నిమిషం. ఏందచ్చా? నెక్స్ట్ వీక్ కిషోర్ వాళ్ళ అమ్మ వస్తున్నారు. అవునా? చూసి చాలాయింది, ఏ విశేషం? అరే, నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారు. అంత అర్జెంట్ ఏంటి? అదే, వాడు నిన్ను ప్రపోజ్ చేశాడుగా, ఏదైనా తప్పు జరిగే లోపల నీకు పెళ్లి చేయాలిగా. మీరు సాటుగా విన్నారా? రికార్డ్ కూడా చేశాను. కన్న కూతురు మాట్లాడింది రికార్డ్ చేసి మీకిది అసహ్యంగా అనిపించడం లేదా? నేను రికార్డ్ చేస్తానని తెలిసే కదా నువ్వు వాడిని రిజెక్ట్ చేసినట్టు యాక్ట్ చేశావు. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడకండి, నేను వాడి దగ్గర చెప్పింది నిజం. అలాగా? అయితే పెళ్లి చూపులు గొప్పుకో. ఏదో చెయ్యండి. హలో. హలో సార్, మేముగా మీకు ఫోన్ చేయాలన్నమాట. అలాంతేం కాదు, ప్రపోజ్ చేసి కుదురుతున్నాను, అందుకని. నువ్వెవరు నేనెవరు అని పోతారా? అరే ఉన్ని, మా నాన్నగారి గురించి నీకు తెలుసు కదా. అరే, ముఖ్యంగా నీతో మాట్లాడాలి. కాస్త నువ్వు వస్తావా? ఇదిగోండి,
మంజు సమస్య ఏంటి? అది ఈ ఏరియా ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసిన అమ్మాయితో తప్పుగా నడిచాడంట, కానీ పోలీసు ఆయన అరెస్ట్ చేయడం లేదు. బ్యాక్గ్రౌండ్ లో పొలిటికల్ సపోర్ట్ ఉంది. ఏమండి ఇంత పెద్ద సమస్య జరిగితే ఒక మొగడలేడు? ఓ ఇక్కడ ఆడవాళ్ళకి సమస్య అంటే ఏ మొగాడు వస్తాడు? డౌన్ డౌన్ పోలీస్, డౌన్ డౌన్ పోలీస్, డౌన్ డౌన్ మహిళలకు రక్షణ ఇవ్వాలి పోలీస్, డౌన్ డౌన్. ఇంతమంది ఆడవాళ్ళకి మధ్యలో మీరు ఒక్కరు తెలుగు వారేండి, ఎలా సార్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? తప్పు చేసేవాడు ఎవడైనా సరే దండించాలండి. పోలీసులు అంటే ఎప్పుడు ఇంతేనండి, వీళ్ళని లాక్కునొచ్చి తన్నితే అంతా సర్దుకుంటుంది. వీళ్ళిచ్చే సపోర్ట్ తోనే వాడు లాపలున్నాడు, వీళ్ళని కొడితే వాడు ఆటోమేటిక్ గా బయటకు వస్తాడు. ఈ విషయం కానీ మా ఊర్లో జరిగి ఉంటే మా ఆడవాళ్ళు వాడిని లాక్కునొచ్చి అదిరిపోయింది కదా సార్. ఇక్కడ తెలుగు కుర్రాడు మాత్రం ఇంటర్వ్యూ ఇస్తున్నాడు సార్, మన పోలీసుల గురించి నీచంగా మాట్లాడుతున్నాడు. పోలీసులు నన్ను కొట్టిన తర్వాతే మేడంకి నా మీద ప్రేమ వచ్చిందనుకుంటా? మేడానికి మొదటి నుంచి ఇష్టమే, నేను మాత్రం ఆ రోజే ఓకే చెప్పుంటే ఇమీడియట్ గా నాచన్ యాక్షన్ లో దిగి ఉంటాడు. అందుకని నువ్వు ముద్దు పెట్టింది పబ్లిక్ లో, నీ అచ్చ మాత్రం కాదు ఈ లోకం మొత్తం చూసుంటుంది. అవును ఇప్పుడు ఏం చేద్దాం మంజు? నేను నీతో కుదరదని చెప్పి కూడా అచ్చ నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ కి ప్లాన్ చేస్తున్నారు, అందుకే అచ్చనికి షాక్ ట్రీట్మెంట్ గా ఉండాలని ఇలా చేశాను. మామా ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ఆల్రెడీ కేరళ అమ్మాయిని హ్యాండిల్ చేసిన వాళ్ళే కదా, ధైర్యంగా వెళ్ళండి, వెళ్ళి మాట్లాడండి. అరే లోకం ఇక్కడ ఉంటుంది. మీ అంకుల్ వారు రండి. నమస్తే, నేను మా బంధువు. నేను అమ్మాయికి తినతండి. ఇది సరిపోతుందా? ఇది చాలా బాగుంది, ఇది నైస్ కదా. నమస్తే అమ్మా. అంకుల్ రండి కూర్చోండి, మేము లోపలికి వెళ్తాం. ఊరు నుండి అమ్మా నాన్న వాళ్ళందరూ వచ్చేసారు, మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అది కూడానా? అది అంకుల్ ఒక ముఖ్యమైన విషయం అడగాలి. ఏంటో చెప్పమ్మా. ఉన్నికి ఏమేమంటే ఇష్టం, నేను ఎలా ఉంటే ఇష్టపడతాడో తెలుసుకోవాలనుకుంటున్నాను అంకుల్, ఎందుకంటే ఈసారి ఎటువంటి తప్పు జరగకూడదు కదా, అందుకే. ఉన్నికి అన్ని నచ్చుతాయమ్మా. ఇన్న ఎమ్మెల్యేకి ఎదురాయిట్టు నడన్న పోరాటത്തിൽ സ്ത്രീകൾക്ക് സപ്പോർട്ട് ആയി ഇറങ്ങിയ ഒരു തമിഴ് ചെറുക്കനെ ഒരു ലേഡി പത്ര റിപ്പോർട്ടർ ഉമ്മ വെച്ചു. അത് ധർണ സംഭവത്തെക്കാളും ഇന്നത്തെ മീഡിയയ്ക്ക് ഹൈലൈറ്റ് ആയിട്ട് മാറി. అన్ని ఛానల్స్ మీద కేసేస్తాను, కొంచెం కూడా మనసాక్షి లేకుండా ప్రవర్తిస్తున్నారు. అదేం లాక్ అవ్వలేదు, నేనే లాక్ చేశాను. 24 అవర్స్ అన్ని ఛానల్లోనూ నువ్వు ముద్దు ఇవ్వడమే చూపిస్తున్నారు, ఇప్పుడేమంటావు? ఆ రోజు నాతో అలాగేం లేదని చెప్పావు,
ఎంత ప్రికాషన్గా ఉండి ఇలా చేస్తావా? పెళ్ళయ్యేంత వరకు నువ్వు లోపలే ఉండు. ఉనికి ఫోన్ చేసి ఇది చెప్పాలి. హలో ఉన్ని. చెప్పమ్మాయ్. అచ్చా చూడమ్మాయ్, నువ్వు ఏ నంబర్ కి ఫోన్ చేసినా అది నాకే వస్తుంది. ప్రికాషన్. ఏం చేస్తుంటాను? అయ్యో వెంటనే అచ్చాకి చెప్పాలి. అచ్చా అక్క రూమ్ లో ఫ్యాన్ లో షాల్కి ఏదో వేసి చేస్తోంది. నువ్వేం టెన్షన్ అవ్వకు, ఇప్పుడు వెళ్ళి చూడు. కావాలి అచ్చా, ఆ చిన్న ప్రికాషన్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఎస్, ఆ మెసేజ్ బాయ్. రే మంజు మెసేజ్ పెట్టిందిరా. ఎస్ ఎస్. రే మంజు వాళ్ళ నాన్న రూమ్ లో పెట్టి లాక్ చేశారు. రే మనం ఇలాగే ఉంటే పని జరగదు, నువ్వు ఏదో ఒకటి ఆలోచించు, నేను వెళ్ళి పిసుకొట్టొస్తాను. లోకల్లో ఒక అడ్రస్ ఉంటే కిడ్నాప్ చేయడమే పెద్ద విషయం, అలాంటిది కేరళలో తెలుగువాడు. అడ్రస్ లేకుండా ఎలా బాస్ కిడ్నాప్ చేయగలం? ఇదే సార్ జరిగింది సార్. సారే సారే సారే, నీ లవ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా? సరే నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకునేంత వరకు ఈ టీం నీతోనే ఉంటుంది. ఏం జరుగుతుంది? అటాక్ చేద్దామా? వద్దు గురు, వాళ్ళు అసలే తెలుగు రౌడీలు, వ్యత్యాసంగా కొడతారు గురు. గుసగుసని మాట్లాడుతున్నారు, పొడి చేస్తారా ఏంటి? నమ్మకంగా ముందుకొచ్చి పొట్టలో పొడి చేస్తారు. భయంకరమైన వాళ్ళు. పక్కగా ఉన్నాళ్ళు కొడితే అసలు భరించలేము, లోపలున్న పార్ట్స్ అన్ని చెదిరిపోతాయి. వాళ్ళు చూడడానికి చాలా టెర్రర్ గా ఉన్నారు. అందులో ఆ పిచ్చుకు గుడని చూడండి. అవునరా, టెర్రర్ గానే ఉన్నారు. ఎలా చూస్తున్నారేంట్రా? ఎల్లి అని వేసేసి ఈయన ఎత్తుకుంటానరా. కొట్టడం ఈజీయే బాస్, కానీ వాళ్ళు ఒక్కొక్కరిని చూడండి. కేరళ రౌడీలు, వర్మకళ తెలిసిన వాళ్ళు, అది కూడా ఒక్కొక్కడు గొడ్డు మాసం తిని బాగా బలిసిపోయి ఉన్నారు. పక్క రాష్ట్రానికి వచ్చి వేల చేతులతో తన్నులు తింటే మనకే అసహ్యం బాస్, అంతకంటే అవమానం మనకు వేరే ఉండదు. పరువు మర్యాద మన ఊళ్ళోనే పోయింది కదరా. పోయాయి, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. మరైతే ఇప్పుడు ఏం చెయ్యాలరా చెప్పండిరా. రే నీకు ధైర్యం ఉంటే వాడిని నువ్వు తీసుకో. నువ్వు చెయ్యరా, నువ్వు తీసుకోరా, నువ్వు చెయ్యరా. రే ముందు నువ్వు ఆ పని చెయ్యి. మాటలు గట్టిపెట్టు, ముందు నువ్వు ఆ పని చెయ్యి. ముందు పని చెయ్యి. రే చెప్పింది చెయ్యరా. రే నీకు ఫస్ట్ హాఫ్ మాత్రమే రా తెలుసు, నాకు పూర్తి కథ తెలుసు, ముందు అది విను. అందరూ ఇక్కడే ఉన్నారా? ఆంధ్ర రౌడీలు, కేరళ రౌడీలు కలిసి ఒక జంటని పెళ్లి చేద్దాం అనుకున్నావు, మధ్యలో వీళ్ళు వచ్చి తుపాకులతో బెదిరించి తీసుకెళ్లిపోయారు. ఏంట్రా 20 మిస్డ్ కాల్ కథకళిని ప్రశాంతంగా మననం చేసుకునివ్వరా? ఎందుకురా అంత టెన్షన్? మీ అబ్బాయిని కథకళి ఆడించారు. ఏమంటున్నావురా? నాకు అర్థం కావడం లేదు. అయ్యో ఉన్నిని తీసుకెళ్లారు మామా. ఎవరు? కేరళలో మా మోనుకు ఎవర్రా శత్రువులు? తీసుకెళ్ళింది కేరళ రౌడీలు కాదు మామా, ఆంధ్ర రౌడీలు. అప్పుడే సమస్య లేదులే, నువ్వేమి కంగారు పడద్దు సరేనా? ఏంటి ప్రాబ్లం లేదంటాడు, నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే పట్టించుకోరేంటి? ఏమనుకుంటున్నాడు?
ఆంధ్రాలో నా మోనుని తీసుకెళ్లడం ఒక్కరికే సాధ్యమవుతుంది. ఎవరు? ఇంకెవరు? నా భార్యరా. ఆవిడెందుకు కన్నకొడుకుని రౌడీల చేత కిడ్నాప్ చేయించడం? తను మా ఓడికి తనకిష్టమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని. మీనా, మీనా కుమారియా? నిషా, మంజు, మీనా కుమారి, లిస్ట్ బాగా పెద్దదవుతుంది. అవును, మీ లక్ష్యమేమో వాళ్ళు మామ, మనం ఏదైనా చేసి తీరాలి. రే, ఇందులో కంగారు పడాల్సింది ఏం లేదురా. మా అబ్బాయి ప్రేమించే అమ్మాయితోనే నాకు సమస్య. ఇప్పుడేమో నో టెన్షన్. వాడు మంజుని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోడు. దానికి అమ్మాయి తండ్రి అసలు ఒప్పుకోడు. ఆ అమ్మాయిని రూమ్ లో బంధించి చాలా స్ట్రాంగ్ గా సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. ఇంట్లో పెట్టి తాళం వేశారా? ఏంటి మామా, ఇల్లు పెళ్లి కలొచ్చినట్టుంది. అవును కదా, వెళ్ళి మాట్లాడదాం పద. ఆ గంట కొట్టండి మామా. నేను ఉన్ని వాళ్ళ నాన్నగారిని. అచ్చా, కొడుకు ఒక మలయాళం అమ్మాయిని చూడడానికి ఎంత కష్టపడుతున్నాడు. నమస్కారం, నా పేరు మణి, ఉన్ని వాళ్ళ నాన్నగారిని. ఏం చెప్పాలనుకుంటున్నారో త్వరగా చెప్పేళ్ళండి, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. ఈ అన్ని సమస్యలకు కారణం నేనే. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక కేరళ అమ్మాయిని ప్రేమించి ఓడిపోయాను. అందుకని ఒక కేరళ అమ్మాయే నాకు కోడలిగా రావాలన్న ఉద్దేశంతో మా అబ్బాయిని చిన్న వయసు నుంచే కేరళ సాంప్రదాయ బద్ధంగా పెంచాను. ఇప్పుడు తను ఎంతో ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి తన్ని పెళ్లి చేసుకోలేదంటే తన ప్రేమ విఫలమవుతుంది, నా లక్ష్యము నెరవేరదు. మా ఇద్దరి లక్ష్యం నెరవేరడమన్నది మీ చేతుల్లోనే ఉన్నది. పూర్తయిందా? అబ్బాయి తండ్రిగా మీ సమస్యలేవో మీరు నాకు చెప్పారు. నా కూతురికి తల్లి లేదు. నా కూతురు చక్కగా జీవించాలని మంచి సంబంధం నేను వెతుకుంచాను. అబ్బాయిని చూసి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడడం నాగరికం కాదు. నాకు చాలా పనులున్నాయి, నేను మండపానికి వెళ్ళాలి. మీరు ఇక బయలుదేరచ్చు. తర్వాత నేనేం చేయబోతున్నానో దగ్గరుండి చూడండి మామా. రే, మరి కాసేపట్లో ఆ అమ్మాయి మెళ్ళో ఎవరో తాలి కట్టబోతున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడితే ఉపయోగమేంటి? ఇలా చూడు, నా లక్ష్యం నెరవేరాలంటే మనం వెంటనే ఊరికి వెళ్ళి అత్తాయిని సముదాయించి మీన మెడలో ఉన్ని తాలి కట్టకుండా ఆపాలి. పద, వెళదాం. ఉన్నికి ఈ అమ్మాయి కంటే మంచి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. అంతకంటే ముందు వాణ్ణి ప్రేమించిన ఈ అమ్మాయిని నాలుగే నాలుగు మాట్లాడగాలి మామా. అదేలాగా మీ అబ్బాయిని ప్రేమించి వేరే అబ్బాయితో పెళ్లి చేసుకుంటుంది? రే, దీనికి అసలు ఒప్పుకోడు ఈ కేశవ. మనం వెళ్ళిపోదాం పదా, అర్థం చేసుకో. రండి 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 లోపలికి రండి. రండి రండి లోపలికి. ఏదైనా చేయడానికి సిద్ధం మామా, భయపడకండి, రండి. చెప్పేది వినరా, మనం వెళ్ళిపోదాం. ఏంటి, పెళ్లిలో గొడవ చేయాలని ఇక్కడికి వచ్చారా? గొడవ చేయడానికి రాలేదు. వీళ్ళ అబ్బాయి ప్రేమించిన అమ్మాయి ఎలాగుంటుందో ఒకసారి చూడడానికి వచ్చారంతే. ఎందుకైనా ఇంత బిల్డప్? మీ పరిస్థితి నాకు అర్థమైంది. నేను ఒక పని చేస్తాను, నా కూతుర్ని చూపిస్తాను, కానీ పెళ్ళయ్యేంత వరకు ఎటువంటి గొడవ చేయమని నాకు మాట ఇవ్వండి. ప్రమాణం చేస్తున్నాం, ఎటువంటి గొడవ మేము చెయ్యం. అమ్మాయి, ఇక్కడికి ఎలా వచ్చింది? మంజు పెళ్లిలో తనకేంటి పని? చాలా అందమైన అమ్మాయినే పట్టేశాడు. రండి. సూపర్ ఫిగర్ మామా. రే, తను మంజు కాదురా, మీనా కుమారి. పోలీస్ రా, పోలీస్, పోలీస్ పార్టీ, పోలీస్ డిపార్ట్మెంట్ రా. మావయ్య, నేను లవ్ చేసే వ్యక్తే నాకు కావాలి. వేరే ఒక అమ్మాయిని లవ్ చేసే అబ్బాయి నాకక్కర్లేదు. అంతేకాదు, ఉన్నిని
ఫస్ట్ టైం చూడగానే నాకు బాగా నచ్చాడు. మా అన్నయ్యకి నా మీద ఉన్న ప్రేమతో నేను ఇష్టపడ్డ అబ్బాయితోనే నా పెళ్లి చేయాలని అన్నయ్య రౌడీలు కేరళకి పంపి ఆయన్ని కిడ్నాప్ చేయించారు. ఇన్ఫాక్ట్ అది నాకు ఆఖరి నిమిషంలోనే తెలిసింది. దానికి ప్రాయశ్చిత్తంగానే నేను ఉన్ని పెళ్లిలో పాల్గొనాలని ఇష్టపడి నేను ఇక్కడికి వచ్చాను. ఇదే మావే జరిగింది. అమ్మాయి ఏంట్రా నువ్వు? అరే ఈ అమ్మాయి ఇక్కడ ఉందేంటి? అంత విచిత్రంగా ఉందే. నమస్తే అంకుల్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? అంకుల్ ముందుగా నేను మీ దగ్గర సారీ అడుగుతాను. నువ్వెందుకమ్మా సారీ చెప్తావు? అది కాదు అంకుల్, నిజానికి ఉన్ని లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరో తెలుసుకోకుండా మీరు నా దగ్గరికి వచ్చి చెప్పడంతో నేను మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఏదో ఉన్ని నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నారనుకుని అపార్థం చేసుకుని మలయాళం రౌడీలతో తనని కిడ్నాప్ చేశారు. అది కూడా ఉందేంటి? ఆ తర్వాత నిజం తెలుసుకొని ఆయనే నన్ను పెళ్లికి పంపించారు. ఏంట్రా ఇది గందరగోళంగా ఉంది. ఐ యామ్ ఆల్సో సేమ్ కన్ఫ్యూషన్. ఇతను ఎలాగరా అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు? అదేలేండి మామా, ఇప్పుడు మీ రూట్ క్లియర్. అది మాత్రమే కాకుండా మీ లక్ష్యము నెరవేరబోతోంది. నెక్స్ట్ రాబోయే అమ్మాయి మీ ఇంటి కోడలు. సూపర్ రా, పిలువయ్యా. అమ్మాయి త్వరగా రా, నా కొడుకు కదా. సంతోషంగా ఉండండి. కానీ నువ్వు కూడా నాకు చెప్పకుండా మోసం చేసావురా, ఎందుకు ఇలా చేసావురా? అదేం కాదచ్చా, అందులో ఒక చిన్న సమస్య. సమస్య? ఏంట్రా సమస్య? అది నేను చెప్తాను. మీ కుటుంబానికి ఒక లక్ష్యం ఉన్నట్టు మా కుటుంబానికి ఒక లక్ష్యం ఉంది. ఉండడం మంచిదే కదా. నాకు నా భార్య సావిత్రికి పూర్వీకం ఆంధ్రానే. దేవుడా, శివ శివ, వరంగలే మా సొంత ఊరు. ఇరవై సంవత్సరాల క్రితం బతుకు తెరువు కోసం ఈ ఊరికి వచ్చాం. అయ్యో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అంతేకాదండి, నా భార్య సావిత్రి చనిపోయేటప్పుడు నా దగ్గర ఒక ఒట్టేయించుకుంది. మన అమ్మాయికి పెళ్లి చేస్తే ఒక తెలుగు కుర్రాడికే చెయ్యాలంది. తనకి నేనిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికే నేను ఈ ప్రికాషన్ పని మొదలు పెట్టాను. నీ భార్య లక్ష్యం కోసము నా లక్ష్యాన్ని పాడు చేసావు కదరా. నా కూతురు ఈ ఊరబ్బాయిని లవ్ చేయకూడదని ఎంతో జాగ్రత్త పడ్డాను. అప్పుడే మీ అబ్బాయి మా అమ్మాయిని వెతుక్కుంటూ మా ఇంటికే వచ్చాడు. ఇలా ఉంటే వాడు ఎందుకు రాడు చెప్పు. ఉన్ని కృష్ణ అని పేరు వినగానే నాకు కొంచెం డౌట్ వచ్చింది. మా అమ్మాయి మీ అబ్బాయిని భలే కరెక్ట్ చేసేసింది. కానీ నేను మీ అబ్బాయిని కరెక్ట్ చేయడానికి పడ్డ కష్టం ఆ భగవంతుడికే తెలుసు. ఉన్నిని కేరళ రౌడీల దగ్గర నుంచి తెలుగు రౌడీల దగ్గర నుంచి కాపాడడానికి నేను ప్రత్యేకంగా తమిళ రౌడీలను ఏర్పాటు చేసి కాపాడాను తెలుసా? ఒకటి రెండు మూడు రౌడీలంతా కలిసి ప్లాన్ వేశారేంట్రా? ఎందుకంటే ఈ పెళ్లి జరగలేదనుకోండి నా కూతురు ప్రేమలోనూ ఓడిపోతుంది, నా భార్యకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేను. రే ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందిరా. ఆయన ఇంట్లో ఆయన ముందు మీరు చెప్పిన డైలాగే. అదే కదా, అతనికి సొంత ఐడియా లేదు కదా. ఎలా ఉంది, నా ప్రికాషన్ వర్కౌట్ అయింది కదా? అంత నాశనమైంది పో. భలేవారే మీరు, కేరళ అమ్మాయే మీ కోడలుగా రావాలని ఎంతో కష్టపడ్డారు కదా మీరు. మా అమ్మాయి తెలుగు అమ్మాయిని తెలిస్తే ఈ పెళ్లికి మీరు ఒప్పుకోరనే మీ వైఫ్కి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్పి ఎలాగైనా ఒప్పించి ఒక నిర్ణయానికి వద్దామని చూస్తే ఆవిడ కేరళ నంబర్ చూడగానే ఫోన్ ఎత్తడం లేదు. ఆవిడ ఎలాగండి ఈ పెళ్లికి కేరళకు వస్తారు చెప్పండి? విషయం ఏంటని ఎంక్వైరీ చేస్తే మీరు ఇంట్లోనే మీ అబ్బాయి చేత కథకళి ఆడించారు. ముహూర్త సమయం పూర్తయ్యేలోగా పిల్లలకి పెళ్లి చేసేద్దాం రండి. ఏమంటారు బావగారు, అన్నింటినీ పక్కన పెట్టి లోపలికి రండి. జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ మామా అండ్ లెట్స్ జాయిన్ టు వెడ్డింగ్ మామా. నాన్న రండి లోపలికి వెళ్దాం. పోరా, అమ్మ కూడా రాలేదు. లోపలికి వెళ్ళు. నేనే లోపలికి రండి. కేశవ్ పోరా, వెళ్దాం. వే ఏంట్రా అలా చూస్తున్నావు, పదా. నీ లక్ష్యం కంటే మా బావమరిది పెళ్ళే మామా నాకు ముఖ్యం. వెళ్ళరా, నువ్వు వెళ్ళు. నా లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకోవాలో నాకు బాగా తెలుసురా, ఎలాగైనా లక్ష్యాన్ని నెరవేరుస్తాను. వీడెక్కడికెలా వచ్చాడు? తప్పదు, మా ఓడి పెళ్ళి చూసొచ్చిందా కుండు.
चलो ఏమయ్యా, పెళ్లి మండపంలో ఒక నిన్ను ఇలా కొడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు? విషయం చెప్తే అందరూ కలిసి కొడతారు. కర్మ ఏదో పాపమే చేసుంటాడు. ఈయన పెద్ద ఎవరు చూడలేదులే. సరే తిని బయలుదేరదాం. నేను ఒక మలయాళ అమ్మాయిని ప్రేమించి ఓడిపోయి మీ నాన్న కూడా మలయాళ అమ్మాయే అనుకొని ఒక తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుని వాడు ఓడిపోయాడు. ఇలా చూడు బాబు, కనీసం నువ్వైనా ఒక మలయాళీ అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ తాత లక్ష్యాన్ని నువ్వే నెరవేర్చాలి.